అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుని ప్రేమను నువ్వు ధ్యానిస్తే, దావీదు అంటాడు, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో. రైట్. దావీదు టోటల్ లైఫ్ అంతా దేవుడికి తెలుసు. తెలిసే దావీదును ప్రేమించాడు దేవుడు. దావీదు లైఫ్ తెలిసిన దేవునికి నీ లైఫ్ నా లైఫ్ తెలీదా? తెలుసు. మన బలాలు బలహీనతలు మొత్తం తెలుసు. తెలిసి కూడా నీకోసం చనిపోయాడు ఆయన. తెలిసి కూడా నీకోసం చనిపోయాడు ఆయన. చనిపోయి తిరిగి లేచాడు ఆయన. కాబట్టి ఇంకొకటి కూడా తెలుసు ఆయనకి, ఇప్పుడు నీవు బలహీనుడో బలహీనురాలివి, కానీ రాబోతున్న దినాల్లో నువ్వు ఒక బలమైన పాత్రవి. అన్నీ ఎరుగున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు నీ నోట్లో ఏముండాలి? యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రేమించావు, ప్రేమిస్తావు. నీ ప్రేమను నేను సందేహించను తండ్రి. శత్రువు నాకు అనుమానాలు పుట్టిస్తున్నాడు. నువ్వు నన్ను అంగీకరించవని నో, నువ్వు అంగీకరిస్తావు. శత్రువు మాట నేను నమ్మను, నీ వాక్యాన్ని నమ్ముతాను. నన్ను ఎంత ప్రేమించావంటే చనిపోయేంత ప్రేమించావు నన్ను. నా కోసం నీ దేహాన్ని నాగలి సాళ్ల వలె దున్నబడటానికి అప్పగించావు. నా కోసం నీ వీపుని, నా కోసం నీ ముఖాన్ని అప్పగించావు. నీ తలను అప్పగించావు, నీ కాళ్ళను అప్పగించావు, చేతులను అప్పగించావు. ఉమ్ము ఉమ్ము సహించావు నా కోసం, ఘోర అవమానాలను భరించావు నా కోసం. నీ ప్రేమను నేను నమ్ముతా తండ్రి. నిరంతరం ఆయన ప్రేమను విశ్వసించు. ఇంకొకటి ఫైనల్గా, దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకు ఈ కర్మ ఎందుకు, నీకు ఈ గతి ఎందుకు అని సాతాను డైరెక్ట్గా అనడగానే పక్కన వాళ్ళ నుంచి మాట్లాడుతుంటాడు, నీ పక్కనున్న మనుషుల నుంచి మాట్లాడుతుంటాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మితే నీకు కఠినమైన శ్రమలు ఎదురైనా సందేహించవు, సంకోచించవు, సణగవు, గొణగవు. ఎందుకంటే ప్రేమించేవాడు మన క్షేమాన్ని కోరతాడా, కీడు చేస్తాడా? పెద్దగా చెప్పండి. మరి కొన్ని కీడు లాంటివి నీకు ఎదురవుతున్నాయి అంటే అప్పుడు మరి దేవుడు ద్వేషించి వాటిని రప్పిస్తున్నాడా? నో. మరి ప్రేమించే కీడులు ఎందుకు రప్పిస్తాడు? పేతురు రాసిన పత్రికలో ఉంది, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు ఉన్నాయని. అగ్ని వంటి శ్రమలు అవసరమట. మీ అందరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ లైవ్లో, అనేక మంది ఉన్నారు ఇక్కడ, సేవక గణం ఉన్నారు, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నారు. ఎవరి జీవితానికి వాళ్ళకి చెందిన సమస్యలు ఉన్నాయి, కఠినంగా ఉన్నారు కొంతమంది, మరీ నలుగుతున్నారు, చాలా క్షోభలో కూడా ఉన్నారు. అయితే ఒక్కటే చెప్తున్నా, నువ్వు అంత క్షోభలో ఉండి కూడా ఈ ఒక్కటి నమ్ము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు అంటే దాని వెనక నీ ప్రయోజనమే ఆశించి అనుమతించాడు. ఏం ప్రయోజనమో ఏమో, నాకేం అర్థం కావట్లేదు, నాకు నరకంలాగుంది అని నీకు అనిపించింది. కానీ నీకు ఇబ్బందిగా అనిపించిన దాని వెనక కూడా నిజంగా నీ మేలుంది. ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఇంకా దేవుణ్ణి సందేహించడం అంటూ ఉండదు. నిన్ను దేవుడు ఒప్పుకోడు అని శత్రువు అంటే నువ్వెవడు చెప్పడానికి? ఆ మొక్క ఆయన చెప్తే అప్పుడు చూస్తా, నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని నువ్వు చెప్పు. రెండవది, ప్రేమించే దేవుడు మరి కీడెందుకు చేశాడు అని ప్రశ్నిస్తే నా మేలు కోసమే అని చెప్పు. ఓకే, రెండు మాటలు క్లియర్గా ఉన్నాయి బైబిల్లో.
దేవుడు సాధారణంగా మనుషులకు కలుగు సమస్యలు తప్ప వేరే సమస్యలు ఏవి నీకు రానిపడవు. ఒకవేళ రానిచ్చినా తప్పించుకునే మార్గాన్ని ఆయనే చూపిస్తాడు అని క్లియర్గా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది. కొన్ని సమస్యలు వస్తాయండి, గుండెకు భలే గాయం అయింది, మనసు అలా నలిగిపోయింది, హృదయం రద్దలైపోయినట్టు ఉంటుంది. కొన్ని సమస్యలు అలా ఉంటాయి, అలాంటి దెబ్బలు తగులుతాయి, చేదుగా ఉంటుంది అనుభవించాలంటే. ఎందుకు నాయన నాకు ఇట్లా అడుగుతాం కూడా. చెప్తున్నా నిజంగా బ్రద్దలు కావాలి. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, విరిగి నలిగిన అనుభవం, కఠినమైన శ్రమానుభవం గుండా వచ్చిన వాళ్ళు ఎంత వినయంగా ఉంటారో, శ్రమానుభవం లేకుండా వచ్చిన వాళ్ళు ఎంత పెళుసుగా ఉంటారో ఒకసారి మీరే చూడండి. చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటారో, ఎంత వినయంతో దీన మనసుతో ఉంటారో, అంతగా ఆ శ్రమానుభవం పొందని వాళ్ళు, మామూలు స్థితిలో వచ్చిన వాళ్ళు ఎంత పెళుసుగా ఉంటారో మీరు చూడండి. దేవుడు నిర్మించుకుంటాడండి మనల్ని, రూపుదిద్దుకుంటాడు. దానికోసం తప్పనిసరిగా ప్రతి భక్తునికి కొలిమిని వాడతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రేమించా ద్వేషించా? ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను చేర్చడానికి నిన్ను ప్రేమించి కొలిమిని ఏర్పాటు చేస్తాడు ఆయన. సంతోషంగా సాగిపో ముందుకి యేసునామంలో. అనుమతించిన దేవుడే భరించడానికి శక్తినిస్తాడు, అవసరమైతే తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే.